తెలుగు ఇండస్ట్రీలో నవ్వు ఉన్ననాళ్లు గుర్తుండిపోయే పేరు హాస్యనట చక్రవర్తి రాజబాబు ఆ నవ్వుకే నవ్వు తెప్పించిన కమిడియన్ ఈయన ఒకప్పటి లెజెండరీ కమిడియన్ ఎవర్గ్రీన్ నటుడు అంతకంటే మంచి మనిషి ఉన్న దాంట్లోనే సాయం చేయడం కాకుండా అప్పులు తెచ్చి మరీ అందరి చేత మెప్పు పొందిన అద్భుతమైన మనిషి రాజబాబు ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారు అయితే చనిపోయే నాటికి రాజబాబు ఏం లేకుండా మరణించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఇరవైన జన్మించిన ఈయన మొదట్లో టీటీసీ పూర్తి చేసి కొంతకాలం టీచర్గా పనిచేశారు ఆ తర్వాత నాటకాలు వేసి పంతొమ్మిది వందల అరవైలో సమాజం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు అక్కడ నుంచి చనిపోయే వరకు కూడా ఎన్నో సినిమాల్లో నటించారు ఈయన డేట్స్ దొరికిన తర్వాతే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు కూడా డేట్స్ ఇచ్చేవాళ్ళంటే అప్పట్లో రాజబాబుకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది హీరోలతో సమానంగా రెమ్యురేషన్ కూడా తీసుకునేవాడంటూ అప్పట్లో ఆయనతో నటించిన వాళ్ళు చెప్పే మాట అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జన్మించాడు రాజబాబు ఈయన అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో జన్మించారు ఇంటర్ వరకు చదివి ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే నాటకాలలో నటించారట కుక్కపిల్ల దొరికింద నాలుగిళ్ల చావిడి అల్లూరి సీతారామరాజు మొదలగు నాటకాలు వేశాడు అలా పంతొమ్మిది వందల అరవైలో సమాజం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన భీష్మ సినిమాలో నటించిన రాజబాబుకి మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి ఆయనకు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి అలాగే పరమానందయ్య శిష్యుల సినిమాలో ఆయన చేసిన నటనకు మంచి మార్కులే వచ్చాయి ఈ తరం వాళ్ళు ఆ సినిమాను ఇప్పుడు చూసినా గానీ పగలబడి మరీ నవ్వుతారు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రాజబాబు అలాగే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు ఏడు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడిగా రాజబాబు పేరుగాంచారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం దాకా కూడా సినిమాల్లో నటిస్తూనే వచ్చారు ఆ తర్వాత రాజబాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఫిబ్రవరి ఏడవ తారీఖున చనిపోయాడు ఆయన మరణించినా కానీ ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఆయన్ని అభిమానిస్తూనే ఉన్నారు రాజబాబు వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు శ్రీమతి రవణమ్మ రాజబాబు డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై తేదీన లక్ష్మీ అమ్ములను వివాహమాడాడు వీళ్ళకి నాగేంద్రబాబు మహేష్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు రాజబాబు మరణించిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అమెరికాకు వెళ్ళిపోయారు అక్కడే చదువుకున్నారు అలాగే ఉన్నత చదువులు చదువుకొని అక్కడే నివాసం ఉంటూ సొంతగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెట్టుకున్నారు ఇండియాలో కూడా కోట్ల విలువ చేసే ఆస్తులను కూడా పెట్టుకున్నారు ప్రస్తుతం మనం ప్రతిరోజు వాడుతున్న జీపీఆర్ఎస్ సిస్టమ్ వారు తయారు చేసిందే అమెరికాలో వారి కంపెనీ తరపున రోజుకి ఐదు గంటలు అక్కడ పోలీసుల తరపున కూడా పనిచేస్తారు తండ్రి అయిన రాజబాబు సినీ నటుడిగా చిత్రసీమకి దేశానికి ఎంతో సేవ చేశాడు కానీ కొడుకులు ఉన్నత చదువులు చదువుకొని పక్క దేశంలో ఉంటూ ఆ దేశాభివృద్ధికి పాటుపడుతూ అక్కడే సంస్థలను స్థాపించి జీవనం కొనసాగిస్తున్నారు అయితే రాజబాబుకి ఉన్నత చదువులు చదివి అమెరికాలో సెటిల్ అయిన కొడుకులు ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు అమెరికాలోని కోట్లాధిపతులలో రాజబాబు కొడుకులు కూడా ఉండడం విశేషమని చెప్పాలి చనిపోయే సమయానికి రాజబాబు దగ్గర ఆస్తులేమీ లేవని చాలామంది అంటుంటారు అది నిజం కాదు రాజబాబు దగ్గర అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల విలువ దాదాపుగా వందల కోట్లు ఉంటాయని సమాచారం ఆ మధ్య రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజబాబు ఆస్తుల గురించి చెప్పారు రాజబాబు దురదృష్టవంతుడని అప్పట్లో అంత సంపాదించి కూడా అనుభవించకుండా వెళ్ళిపోయాడని బలపడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఈయన ఫారెన్ కార్లో తిరిగేవాడని ఆ రోజుల్లోనే శివాజీ గణేష్ నుంచి లక్ష రూపాయలు పెట్టి ఫారెన్ కారు కొన్నాడని వాళ్లకు ఇండియాతో పాటు అమెరికాలోనూ ఆస్తులు ఉన్నాయని అక్కడ వాళ్ళ సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని పిల్లలిద్దరూ హాయిగా ఉన్నారని చెప్పారు కేవలం కంపెనీ విలువే ముప్పై కోట్ల వరకు ఉంటుందని వాటితో పాటు మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయని చిట్టిబాబు చెప్పుకొచ్చారు రాజబాబు నిజ జీవితంలో ఒక మంచి మనసున్న వ్యక్తి ఈయన తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అప్పటి నటీమణుల్ని నటులన్నీ గౌరవించి సత్కరించేవారు ఇక ఈయన బాలకృష్ణ శివరామకృష్ణ సూర్యకాంతం రేలంగి సావిత్రి మొదలుగు ప్రముఖులను సత్కరించారు అంతేకాదు ఎన్నో సంస్థలకు కొన్ని కోట్ల రూపాయల విరాళాలు కూడా ఇచ్చిన దాత రాజమండ్రిలో చెత్తా చెదారాన్ని శుభ్రపరుస్తూ ఉండే కార్మికులకు అదే ఊరిలో దానవాయిపేటలోని తన భూమిని కూడా రాసిచ్చారు ఇక కోరుకోటలో రాజబాబు జూనియర్ కళాశాల అనే కాలేజీ కూడా నిర్మించడం విశేషం రాజబాబు నటించిన చిత్రాలకు గాను తొమ్మిది సార్లు ఫిలింఫేర్ అవార్డులు అలాగే మూడు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు అలాగే శతాబ్దపు హాస్యనటుడిగా కూడా అవార్డు తెచ్చుకున్నారు ఇన్ని మంచి కార్యాలు చేసిన రాజబాబు అనుకోకుండా ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గొంతు సమస్యతో పాటు ఇతర కారణాల వలన కూడా చిన్న వయసులోనే స్వర్గస్థులయ్యారు